హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ, రూలైటీ, బాసరా, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు, న్యూస్ వీడు క్యాంపస్లకు సంబంధించినటువంటి పాలిసిటీకి సంబంధించినటువంటి డౌట్స్కి వెల్కమ్. సెకండ్ లిస్ట్ ఎప్పుడు పెడతారు సార్? ₹540 OC ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉండొచ్చు అండి. సార్, మై డాటర్ 547 బీసీ, కన్ఫామ్గా వస్తుంది సార్, ఆల్రెడీ చెప్పున్నాను ఇంతకుముందు. ఓకే సార్, 500 బీసీఏ మోడల్ స్కూలు, 500 బీసీఏ అయినా కూడా తక్కువ ఛాన్సెస్ అండి, 50-50. అప్లై చేయండి, 520 ఆ రేంజ్, 510 పైన అట్లా వస్తే కన్ఫామ్గా బీసీఏ ఉంటుంది. గర్ల్స్ అయితే అవకాశాలు ఉండొచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఏపీ వాళ్ళకు కూడా కావాలా అన్న? ఒక రెసిడెన్స్ అంటే అది ఒక ఏపీని, ఆంధ్రాని, తెలంగాణని కాదండి. ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటే తీసుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ అయితే అవసరం లేదు. తెలంగాణ నుంచి ఇలా వచ్చి ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికైనా ఉంటే వాళ్ళు కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ మామూలుగా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, స్టడీ కొంచెం అటు ఇటు ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేదండి ఏపీ వాళ్ళకి. ఓకేనా సార్? ఆన్లైన్లో ఎంపీఎస్సీ గ్రూప్కి క్లాసెస్ ఏ ఛానల్లో వస్తున్నాయి సార్? ఓకే, అటు కొట్టండి, సబ్జెక్ట్ కొట్టండి, చాలా ఛానల్స్ ఉంటాయి, వాటిలో మీకు నచ్చినటువంటి ఛానల్ మీరు ఫాలో అవ్వండి. చాలా ఉంటున్నాయి, బైజూస్లో ఫ్రీ క్లాసెస్ ఉంటున్నాయి, అను అకాడమీలో ఉంటున్నాయి, ఇంకా మనకు కొన్ని పని మాస్టారు ఛానల్ అని ఒకటి ఉంది, పని మాస్టర్ ఛానల్ దాంట్లో వస్తుంటాయి. మండలానికి ఎన్ని సీట్లు ఇస్తారు సార్? మండలానికి ఇన్ననే ఉండదండి, సమానంగా వచ్చినప్పుడు ఒక మండలంలో ప్రాతినిధ్యం లేకపోతే ఒక సీటు కూడా రాకపోతే అప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. నేను 5th క్లాసు చదవాల సార్, 4th 6th జంప్ అయినా సార్, అయినా కూడా నో ప్రాబ్లం, ఏం కాదండి, మీకు ఏజ్ ఉంటే రాసుకోవచ్చు. సార్, ఐ గాట్ 553 మార్క్స్ ఎస్ఎస్సి గవర్నమెంట్, జెండర్ మేలు, మండల్ 4th సార్. రిజర్వేషన్ చెప్పాలండి, రిజర్వేషన్ ఎక్కడేం మరి మీరు చెప్పినట్లేదు, రిజర్వేషన్ చెప్పండి. సోరా, ఐ గాట్ 588 బీసీఏ కన్ఫామ్గా వస్తుందండి, మంచి కాలేజే వస్తుంది. సార్, నాకు 552 ఈడబ్ల్యూఎస్, ఎనీ ఛాన్స్? కన్ఫామ్గా వస్తుందండి, కంగ్రాట్స్. సార్, రెసిడెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా సార్? కెన్ యూ రీప్లే ప్లీజ్ సార్? రెసిడెన్స్ అనేది తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు, ప్రైవేట్ స్కూల్లో చదువుతూ గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, క్లాస్ జంప్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే కావాలి. మీరు ఈ నేను చెప్పిన 3 క్రైటీరియాలో లేకపోతే అవసరం లేదండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఐ ఆమ్ వెంకట్ సాయి, నాకు 527 మార్క్స్ వచ్చాయి, క్యాస్ట్ బీసీబి. ఓకేనండి, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, అప్లై చేయండి, 20-30% రీచ్ అవ్వచ్చు బ్రో. 537 మార్క్స్, రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ, ఛాన్సెస్ కన్ఫామ్గా ఉంటాయండి, కంగ్రాట్స్. ఐ గాట్ ఎస్సీ మార్క్స్ 569 ఈడబ్ల్యూఎస్, ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఛాన్సెస్ ఉంటుందండి, గర్ల్ రిజర్వేషన్ ఉంది, మాది కాక ఈడబ్ల్యూఎస్ ఉంది. ఓకే అన్న, ఎస్ఎస్సి మార్క్స్ 569 ఈడబ్ల్యూఎస్, గర్ల్స్ స్టూడెంట్ ఖచ్చితంగా వస్తుంది ఛాన్స్. ఓకేనా శివకుమారి? 541 ఎస్సీ గర్ల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ ఐఐటి సీటు, ఎస్సీ, ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఓకే సార్, ఇంతకుముందు కూడా చెప్పాను సార్, మీకు చెప్పాను, ఓకే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది సార్ మీ స్టూడెంట్కి. సార్, ఐ గాట్ 575 మార్క్స్ ఇన్ 10th క్లాస్, ఓకే, బీసీడి ఛాన్సెస్ ఉంటుందండి, 575 అంటే మంచి మార్క్స్. శంకర్ గారు, సన్నీ గారు, 576 ఓసీ ఛాన్సెస్ ఉంటాయండి. ఆర్కే వ్యాలీ వస్తుందా? మేబీ రావచ్చు అండి. 552 ఫిమేల్ ఓసీ ఈడబ్ల్యూఎస్, ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే ఓకే, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ఛాన్సెస్ ఉన్నాయి సార్. 9.7 బీసీడీ మోడల్ స్కూల్ నో ఛాన్సెస్ అండి. 567 ఓసీ ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఆల్రెడీ చెప్పేశాను.
ఓకే, రివెరిఫికేషన్ రెవల్యూషన్ రిజల్ట్ రాలేదు. అవి ఇండివిజువల్గా వస్తాయండి, మేబీ త్వరలోనే వస్తాయి, ఎందుకంటే 10th రిజల్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి వాటిని కూడా నాకు తెలిసి 3-4 డేస్లో కంప్లీట్ చేస్తారు. 9.7 బీసీడి నో ఛాన్స్ అండి. 552 కడప డిస్టిక్ పీసీఈ ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్సీ 544, ఎన్సీసీ కూడా ఉంది ఏ సర్టిఫికేట్, కాబట్టి మీకు క్యాస్ట్లో అయినా వచ్చేదానికి అవకాశం ఉందండి. ఎన్సీసీలో కూడా మేబీ ఉండొచ్చు. 576 గవర్నమెంట్ స్కూలు ఓసీడబ్ల్యూఎస్ ఛాన్సెస్ ఉన్నాయి సార్. 582 ప్రైవేట్ స్కూల్ అయినా కూడా బీసీడి అయినా కూడా ఛాన్సెస్ ఉంటాయి సార్ ప్రభాకర్. 563 బీసీబీ 99% ఛాన్సెస్ ఉంటాయి ప్రసాద్ గారు. నాకు 580 వచ్చాయి. ఓసీ ప్రైవేట్ స్కూల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయండి. మురళి గారు ఫస్ట్ లైక్ బ్రో అండ్ కామెంట్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ మహేంద్ర గారు. రైట్, ఓకేనండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇది ఛానల్లో చెప్పే ప్రతి విషయం కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఈ దీంట్లో ఏదైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి, లేకుంటే అవసరం లేదండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని విశేషాలతో రేపు ఉదయం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.